ఇప్పుడు చెప్పండి మీరు, కావ్య ప్రకాశంలో మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ అర్థం కాని విషయం కానీ ఏమున్నాయి? ఉండడానికి ఏమీ లేదు అనే నా అభిప్రాయము. మీకు ఎక్కడన్నా ఏదైనా క్వశ్చన్ పేపర్ చదువుతాను. ఈ క్వశ్చన్ పేపర్లో దాదాపుగా అన్నీ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ పేపర్లో దేనికి ఆన్సర్ ఏది రాయాలి అనేది మీకు తెలియకపోతే అప్పుడు మనం దాని గురించి చర్చిద్దాం. 4 మార్కుల ప్రశ్నలలో నియతికృత నియమరహితం హ్రాదయకమయీం అనన్య పారతంత్రం నవరస రుచిరాం నిర్మితిం ఆదదాతి భారతి కవేర్జయతి. ఇది 17లో వచ్చింది, 19లో వచ్చింది, 21లో వచ్చింది, 22, 23లో రాలేదు కాబట్టి 24లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఈ శ్లోకానికి అర్థం ఏంటి? ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి. నియతి కృత నియమరహితం హ్లాదైకమయీం అనన్య పరతంత్రం నవరుసి రుచిరాం నిర్మితిం ఆదదాతి భారతి కవేర్జయతి. బ్రహ్మ సృష్టి కన్నా కవి యొక్క భారతి, కవి యొక్క సృష్టి అది మిన్నాయినది, ఉత్తమమైనది, ఉన్నతమైనది, గొప్పదైనది, మహాత్మ్యం కలిగినది. బ్రహ్మ సృష్టి కన్నా పూర్తిగా వేరైనటువంటి సృష్టి, ఈ పూర్తిగా వేరైనటువంటి సృష్టి చాలా గొప్పగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అని అంటున్నాడు. ఎందువల్ల బ్రహ్మ సృష్టి కన్నా కవి సృష్టి చాలా గొప్పది, అధికమైనది, మిన్నా అయినది అని అంటే దానికి కొన్ని కారణాలు కూడా చెప్పాడు. ఏమేం కారణాలు అవి? ఒకటి, నియమకృతి నియమరహితం. నియమకృతి నియమరహితం. బ్రహ్మ సృష్టికి ఏమో పాపము అన్ని నియమాలే, రూల్స్ రెగ్యులేషన్స్, ఒక్కటి కూడా రూల్స్ రెగ్యులేషన్ ఆయన మార్చలేడు. సూర్యుణ్ణి చల్లగా చేయలేడు, చంద్రుణ్ణి వేడిగా చెయ్యలేడు. ఇలాంటివి ఏవి కూడా ఆయన ఒక్కటి కూడా కళ్ళల్లో కల్వ పువ్వులు పూయించలేడు. ఇలాంటివన్నీ ఏవి బ్రహ్మ చేయలేడు. అన్నీ ఆయనకి పాపము నియమబద్ధంగా నియమ ప్రకారంగానే జరగాలి. దారాలతో బట్టే నేయగలడు కానీ దారాలతోటి కంటి చూపులు అల్లలేడు బ్రహ్మ. ఆయనకి ఏ వస్తువు ఇస్తే ఆ వస్తువుతోటే ఆయన చేయగలడు. కానీ కవి సృష్టి ఎలాంటిదంటే నియమరహితం. బ్రహ్మదేమో నియతికృతమైతే కవిదేమో నియమరహిత, ఏ నియమాలు లేవు, ఎటువంటి నియమాలు ఏవి లేవు. ఆయన సర్వస్వతంత్రుడు. అతనికి ఇష్టం వచ్చినట్టుగా ఆయన వర్ణించగలడు. చంద్రుడు ని వేడిగా అయిపోయేటట్టుగాను చెయ్యగలడు. ప్రియురాలి పాదాలు ఎర్రగా ఉన్నాయని చెప్పగలడు, నాజుగ్గా ఉన్నాయని చెప్పగలడు, రకరకాలుగా అమ్మాయిని వర్ణించగలడు. ఇలాంటివన్నీ అతను కవియే చేయగలుస్తాడు. బ్రహ్మ మాత్రం అలాంటివి చేయలేడు. అందుకని ఆ బ్రహ్మ నియమబద్ధంగానే చేయాలి తప్ప కానీ నియమరహితుడుగా చేయలేడు. కాబట్టి ఈతని సృష్టి ఇంకా అద్భుతంగా ఉంది, అద్భుతంగా గొప్పగా ఉన్నది. ఇంకా పోనీ ఇట్లా నియమబద్ధంగా లేడు కదా అని అది ఏమైనా చాలా వెగట్టుగా ఏవగింపుగా సాధారణంగా మనకి సహజంగా లోకంలో ఏమవుతుంది? ఎవరన్నా
నియమబద్ధంగా లేకపోతే, ట్రాఫిక్ రూల్స్ అవి పాటించకపోతే మనకి చాలా కోపం వస్తుంది, చికాకు వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏంటి వీళ్ళు ఒక్కటి కూడా పద్ధతి పాటించటం లేదు ఏంటి అని అనుకుంటాం. మరి ఇప్పుడు కవి సృష్టి పద్ధతి లేకపోయినా కానీ చాలా గొప్పది అని అంటున్నాం కదా. మరి ఎలా, ఎందుచేత అంటే హ్లాదయకమయీ, అది ఆ కవి సృష్టి ఎటువంటి కోపతాపాలని కలిగించటం లేదు. హ్లాద ఏకమై ఆనందాన్ని ఇవ్వటమే ప్రధానమైనటువంటి విషయంగా ఉంది ఆ కవి యొక్క సృష్టి. హ్లాదైకమని హ్లాదము, ఆహ్లాదము, ఆనందము కలిగించేటటువంటి, బ్రహ్మానందం కలిగించేటటువంటి విధంగా ఉంది ఆ కవి యొక్క సృష్టి. ఎందుచేత ఆయన సృష్టి ఆనందము మాత్రమే ఇచ్చేదానిలాగా ఉంది? బ్రహ్మ సృష్టిని చూసుకుంటే బ్రహ్మ సృష్టిలో సుఖముంది, దుఃఖముంది, మద మోహ మాత్సర్యాలు, కామ క్రోధ ద్వేషాలు అన్నీ అన్నీ ఉన్నాయి. ఒక్క సుఖము, ఒక్క ఆనందము, ఒక్క సంతోషము అలాంటివే అవి మాత్రమే లేవు. కవి సృష్టిలో అదొక్కటే ఉంది, ఆనందము అనేది ఒకటే ఉంది. ఆ కావ్యం చదువుతూ ఉంటే మనస్సుకి ఆహ్లాదం కలగడము, ఆనందం కలగడం అనేదే ప్రధానంగా ఉన్నది. మిగతావేవి కూడా లేవు. కరుణరసము ఉంది కదా అన చివరన, కరుణరసం కూడా అది పర్యవసానము ఏది, బ్రహ్మానందమే. బ్రహ్మానందమే. ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా సువర్ణ గారు? అలా బ్రహ్మ సృష్టిలో మరి అలాంటివన్నీ స్వభావాలు ఉన్నాయి. పుళ్ళు ఉంది, కుతంత్రం ఉంది, మాత్సర్యం ఉంది, మోహం ఉంది, కామం ఉంది, ద్వేషం ఉంది, ఎన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ ఉంటే, అన్ని రకాలైనటువంటి ఆలోచనలు అవన్నీ కూడా బ్రహ్మ సృష్టిలో ఉన్నాయి. ఇది కేవలం ఆనందమే ఇస్తుంది అన్నది మాత్రము లేదు. ఇక్కడ కవి సృష్టి మాత్రము అలా నియమబద్ధంగా లేకపోయినా ఆనందాన్ని ఇస్తున్నది. ఎందుకు ఆనందాన్ని ఇస్తున్నది అని అంటే అనన్య పరతంత్రం. అతడు అసలు కవి ఎవ్వరికి లొంగేవాడు కాదు, సర్వ స్వతంత్రుడు, స్వేచ్ఛాజీవి. స్వేచ్ఛగా తను అనుకున్నదల్లా, తన ఏది అనుకుంటే దాన్ని చేయగలుగుతాడు. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అన్నాడు ఆనందవర్ధనుడు. మొత్తం కావ్య సంసారం కవిరేవ ప్రజాపతి, కవే ప్రజాపతి అన్నాడు. యథాస్మై రోచతే తథైవ విశ్వం దృశ్యతే. అతనికి ఎట్లా చూడాలి అనుకుంటే ఏ కళ్ళతోటి అతను లోకాన్ని చూస్తాడో అతనికి అతనే అలానే కనిపిస్తుంది అని అంటాడు ఆనందవర్ధనుడు. అలా ఈ కవి సర్వ స్వతంత్రుడు, ఎవరికి లొంగి ఉండేవాడు కాదు. బ్రహ్మ మాత్రం మరి పరతంత్రుడు, ఎట్లా ఏది చెయ్యాలి, ఆ సూర్యుణ్ణి తూర్పు పక్కన ఉదిపి తూర్పున ఉదయింపజేయాలి అంటే అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా అతను పడమట నుంచి పడమట ఉదయింప చెయ్యాలి అనుకున్నా సూర్యుడిని మాత్రం తూర్పునే ఉదయింప చెయ్యాలి. ఇలా అతడు ఒక మనిషికి, రాజుకు ఒక స్వభావాన్ని ఇస్తే అలానే ఉండాలి. అది ఒక స్త్రీని ఒక ఏ రకంగా సృష్టించాలనుకుంటుంటే అట్లానే స్త్రీని సృష్టించాలి. అతడు మార్చలేడు, ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే అతడికి ఒక ఇంత మెటీరియల్ ఇచ్చి ఈ మెటీరియల్ తోటి ఈ వస్తువుతోటి తయారు చెయ్యి అన్నారు. ఇన్ని దారపోగులు వేసి నువ్వు బట్టను తయారు చెయ్యి అని అన్నారు. ఇంత మట్టి తీసుకొచ్చి కుండ తయారు చెయ్యి అన్నారు. ఇట్లా అతనికి, అతడు పరతంత్రుడు, కవి మాత్రము అనన్య పరతంత్రుడు, ఎవరికి లొంగ వాడు కాదు, స్వేచ్ఛాజీవి, సర్వ స్వతంత్రుడు. ఇంకా నవరస రుచిరాం, బ్రహ్మ సృష్టిలో 6 రసాలే ఉన్నాయి. ఆహారంలో మనం తీసుకునేటటువంటి 6 రుచులే, కటు తిక్త ఆమ్ల కషాయ. ఈ 6 రుచులే మనకి బ్రహ్మ సృష్టిలో ఉన్నాయి.
మరి కవి సృష్టిలో నవరసములు ఉన్నాయి. ఇలా నాలుగు తేడాలు చెప్పాడు. ఈ నాలుగు తేడాల వల్ల, నాలుగు భేదాల వల్ల, నాలుగు కారణాల వల్ల కవి సృష్టి బ్రహ్మ సృష్టి కన్నా భిన్నమైనది, గొప్పదైనది, అద్భుతమైనది, ఆనందకరమైనది, శోభస్కరమైనది. ఇలాంటి పదాలలోని అని మీకు తోచినది వాడండి. అందరూ ఒకటే రాయొద్దు. అందరూ కవి సృష్టి గొప్పది అనే కాకుండా కవి సృష్టి అద్భుతమైనది, ఆనందకరమైనది, మిన్నైనది, మేటి అయినది. మీకు వచ్చినటువంటి పదజాలం ఎంత వస్తుందో అంతా అక్కడ వాడండి. ఒక్కటేలాగా మూస కొట్టినట్టు రాయొద్దు. మీకు ఇదివరకు కూడా నేను ఒకసారి చెప్పాను, మీరు మూస కొట్టినట్టు రాస్తే మొట్టమొదటి పేపర్ రాసిన వాళ్ళకి మంచి మార్కులు పడతాయి, వాళ్ళు రాశారు అనుకుని. రెండో పేపర్ వచ్చేటప్పటికి ఇదేంటి, మొదటి పేపర్ లాగానే ఉంది రెండో పేపర్ది అనిపిస్తుంది. మూడో వాళ్ళ జవాబు చూసేటప్పటికి ఇదేంటి, ఇక్కడ వీళ్ళు కూడా ఇలానే మొదలు పెట్టారు ఏంటి, ఇలానే ఎండింగ్ చేశారు ఏంటి. నాలుగో వాళ్ళు, ఓహో, అయితే ఇవన్నీ కాపీ కొట్టిన పేపర్లు అనిపిస్తుంది. సో అలాంటిది భావన పేపర్ దిద్దే వాళ్ళకి, ఎగ్జామినర్కి ఇవ్వకుండా మీరు మీ స్వంత భాషని ఉపయోగించండి. కొన్ని పదాలు అంటే నియతీకృత, నియమరహిత, ఆహ్లాదకమయ్యి, అనన్య పరవంతర, నవరస రుచిర, ఇవి మీరు మార్చలేరు. కానీ కవి సృష్టి గొప్పది అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి మీరు మార్చగలరు. అది మీరు మీ డిస్క్రిషను, మీ వివేకంతో ఎక్కడ చిన్నగా మార్చుకోగలరు అట్లా అక్కడ మార్చి మీ భాషలో రాయండి. ఇది ఇప్పుడు ఇంకా ఇందులో ఈ ప్రశ్నకైతే ఏమి సందేహాలు లేవు కదా. నాలుగు మార్కుల ఆచార్య, ప్రశ్నకి, ప్రతిపదార్థం 4 మార్కుల రాయాలంటే ప్రశ్నకి 15 నిమిషాలు అయింది. చెప్పమ్మా కరుణశ్రీ. ప్రతిపదార్థం రాయాలండి. కారిక ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమని అప్పుడు ఈ రాయండి, ఈ శ్లోకానికి రాయండి. మహోదయ, ఇప్పుడు వృత్తి రాసిన తర్వాత మళ్ళీ అదే ఏదో తెలుగు కానీ ఏదైనా ఏ భాష కానీ మళ్ళీ దాని గురించి వివరణ రాయాలి కదండి. రాయమ్మా, రాయాలమ్మా, రాయాలి. ఈ ఈ ప్రతిపదార్థం రాసి తాత్పర్యము రాసి కొద్దిగా మీ వివరణ రాయండి. అక్కడ వృత్తి ఉంది కదండి సంస్కృతంలో, ఆ అది ఉంది ఆస్పీగా రాసి మళ్ళీ తెలుగు అదే వివరణ కూడా. ఆ వృత్తి, సంస్కృతం వృత్తి ఏమీ రాయక్కర్లేదు. ఆ సంస్కృతం వృత్తిని తెలుగులో రాయండి. అలాగే మేడం, ధన్యవాదాలు. సంస్కృత వృత్తి సంస్కృతంలో రాయనవసరం లేదు, అది తెలుగులో రాయండి. తెలుగులో రాసి ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో అదంతా వృత్తిలో ఉన్నది. వృత్తిలో ఉన్నది మీరు ప్రతిపదార్థ తాత్పర్యం రాసే, ప్రతిపదార్థం రాసేటప్పటికే వృత్తిది అంతా వస్తుంది. ఆ వృత్తిది తెలుగులో రాయండి. దాని కింద మీకు ఎంతగా ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావం మీరు గ్రహించారో అది ఒక 3-4 లైన్లు, అంతకన్నా ఎక్కువేమీ రాదు. ఆ 3-4 లైన్లలో మీకు తోచింది రాయండి. ఈ పై కారణాల వల్ల, ఈ పై నాలుగు కారణాల వల్ల అని అక్కడ మళ్ళా కామాలు కామాలు పెట్టుకుని ఆ 4 కారణాలు రాయండి. మళ్ళా రెపిటేషన్ అదే అవుతుంది. కానీ మీకు అవగాహన వచ్చింది అన్న శ్లోకం యొక్క కాన్సెప్ట్ మీకు తెలిసింది అన్నట్టుగా తాత్పర్యం అనాల, దాన్ని భావము మీరు పూర్తిగా గ్రహించినట్టుగా ఉంటుంది. అట్లా ఒక 3-4 వాక్యాలు రాయండి ప్రతి దానికి అంతే. తర్వాత నెక్స్ట్ది కావ్యం యశసే అర్ధకృతే. ఈ శ్లోకాలన్నిటికీ కూడా మీకు కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విదేశీవేత రక్షతయే సద్య పరనివృత్తయే కాంతా సంహితయోపదేశయుజే కావ్యజ్ఞ శిక్షయాభ్యాస కాదు, ఇంకొకటి ఏంటి, కావ్య ప్రయోజనాలు, కావ్య లక్షణాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఈ శ్లోకాలకు కూడా మీరు ప్రతిపదార్థం రాయండి. మరి స్కూలు పిల్లలు రాసినట్టుగా ప్రతిపదార్థము వర్డ్ పొడుగ్గా అయిందో ఒక పేజ్ అంతా నింపుకుంటూ అట్లా కాకుండా కొంచెం కామాలు పెట్టుకుంటూ అట్లా రాయండి. ఇది ఇది వ్యాఖ్యాత అన్నాడు
కానీ ఇప్పుడు మీకు అందరికీ వ్యాఖ్యానం తెలుసు కాబట్టి దీన్ని స్కిప్ చేయొచ్చు మనం. కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేత రక్షతయే సద్యః పరనివృత్తయే కాంతా సంహితయో ఉపదేశ యుజే. ఇవి ఆరు కావ్యం యొక్క ప్రయోజనాలు. యశసే అది అవి అవి ఆరు ప్రయోజనములు అని 1, 2, 3, 4, 5, 6 అలా రాయండి. అది ఇప్పుడు యశసే అన్నప్పుడు కీర్తి కొరకు, యశస్సు కొరకు, పేరు ప్రతిష్టల కొరకు ఇలా కొంచెం పదజాలం వాడండి. మీరు ఒకసారి ప్రతిపదార్థ తాత్పర్యం రాసినప్పుడు కీర్తి కొరకు అని రాశారు అనుకోండి, భావంగా రాసినప్పుడు పేరు ప్రతిష్టల కొరకు అని రాయండి. ఇక్కడ చాలా వృత్తి ఉంది కదా, చాలా పెద్దది ఉంది వృత్తి, అదంతా రాయండి. వ్యవహార విదే వ్యవహార జ్ఞానము కలుగుట కొరకు. వ్యవహార జ్ఞానము అంటే వ్యవహార జ్ఞానం అంటే ఏం వ్యవహారం? ఎవరితో ఎలా ప్రవర్తించాలి, రాజుతో ఎట్లా ఉండాలి, అంటే బయట ఎలా మాట్లాడాలి, లోకపు తీరుతెన్నులు, తీరు లోకపు తీరుతెన్నులు సంభాషణ చాతుర్యము కొరకు. శివేత రక్షతయే అశుభముల నుండి రక్షణ కొరకు. ఎవరు ఎవరికి దొరికింది అశుభాల నుంచి రక్షణ కావ్యం వల్ల? మయూరుడికి. సద్యః పరనివృత్తయే, సద్యః చదివిన వెంటనే పరనివృత్తయే పరమానందమైనటువంటి పరమానందమైన బ్రహ్మానంద సాక్షాత్కారము కలుగుట కొరకు. బ్రహ్మానంద సహోదరమైనటువంటి ఆనందము లభించడం కొరకు. కాంత సమ్మితతయ ఉపదేశయుజే, కాంతవలే ఏది మంచి ఏది చెడు అని ఉపదేశం. భార్య ఏ విధంగా అయితే అనుకూలంగా మాట్లాడి తన ఉపదేశిస్తుందో, సన్మార్గం వైపుకి నడిపిస్తుందో, అలా అట్లాగే కావ్యము కూడా మెత్తగా శృతి మెత్తగా వేదం వలె శాసించి కాకుండా, వేదం ఏ విధంగా అయితే ప్రభు సంహితమైన వేదము, ఏ విధంగా అయితే సత్యం వద ధర్మం జరా అని అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ అని ఒక శాసన పూర్వకంగా ఒక గవర్నమెంట్ రూల్ లాగా చెప్తుందో, అలా కాకుండా పురాణాల వలె స్నేహితుడిలాగా అదిగో పలానా వాడు పలానా వాడికి ఇలా అయ్యింది, పలానా వాడు ఈ రకంగా ఆచరించినందువల్ల సత్యాన్ని పాటించినందువల్ల సత్య హరిశ్చంద్ర మహారాజుకి ఎలాంటి సద్గతులు లభించినాయో అలా అని ఒక కథలాగా చెప్తూ సన్మార్గంలోకి నడిపిస్తారు. అంటే అందరూ దుర్మార్గంలోనే ఉంటారు, దుర్మార్గంలో నుండి సన్మార్గానికి నడిపిస్తానే లేదు, ధర్మబోధన చేస్తారు. అలా ధర్మబోధన చేస్తుంది పురాణాలు. కాంతవలే చూపిస్తుంది ఎలా మన రఘువంశంలో రఘుమహారాజు లాగా, దిలీప మహారాజు లాగా, అలా ఎంత శృతిమెత్తగా దిలీప మహారాజు ఎట్లా అయితే మాటకి కట్టుబడి ఆ రక్షణ ఆ గోవుని సంరక్షించాలి అని ఒక నియమం తీసుకున్న తర్వాత ఆ దానిని ఆ గోవుని సంరక్షించటానికి ఆయన తన శరీరాన్ని త్యాగం చేశాడు అని ఎలా మెత్తగా శృతి మెత్తగా ఒక ఉపమానం చెప్తూ ధర్మ మార్గాన్ని ధర్మ ప్రబోధము చేస్తూ సన్మార్గంలోకి నడిపిస్తుంది కావ్యము. ఇది కావ్య ప్రయోజనం. ఇది 2018లో వచ్చింది, 20లో వచ్చింది, 22లో వచ్చింది. ఆల్టర్నేట్ ఇయర్స్ వస్తుంది, 18లో వచ్చింది, 19 రాలేదు, 20 వచ్చింది, 21 రాలేదు, 22 వచ్చింది, 23 రాలేదు. డాష్ డాష్ డాష్.
ఏంటి దాని సంగతి? 24లో వచ్చే వస్తుంది అవకాశం, కంపల్సరీ. అవకాశాలు. అది మళ్ళీ రాకపోతే మేడం, వాణి మేడం మీరు ఆ రోజు చెప్పారు మళ్ళీ రాలేదని అనద్దు. కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇతి హేతు తదుద్భవే. ఇది ఎక్కడది వాక్యము? శక్తిర్ నిపుణత, శక్తిర్ నిపుణత కావ్య శాస్త్రాధ్యవేక్షణాత్ అని ఆ మూడు ఏవైతే ఉన్నాయో ఆ మూడు కూడా ఇతి హేతు తదుద్భవే. ఆ కావ్య నిర్మాణము చెయ్యడానికి ఈ మూడు కూడా కలిపి కారణము, ఒకటే కారణము, మూడు మూడు విడివిడిగా కాదు, మూడు కలిపియే ఒక కారణము. శక్తి, నిపుణత, కావ్యశాస్త్రాది, అవి పఠనం, ఇవన్నీ కలిపి విడివిడిగా చెప్పినప్పటికీ కూడా ఇవన్నీ కలిపియే ఒక కారణము అని చెప్తున్నాడు అనమాట. ఇది అది విడిగా అనుకుంటారేమో, ఒక శక్తి ఉంటే చాలనుకుంటారేమో, ఒక నైపుణ్యం ఉంటే, ప్రతిభ ఉంటే చాలనుకుంటారేమో, కాదు, మూడు కలిపియే ఉండాలి అని మమ్మటుడి యొక్క అభిప్రాయం. నెక్స్ట్, గుణీ ఉత్తమ మధ్యమ అధమ కావ్యాన్ని వ్యాఖ్యాత. దీని నిర్వచనం ఏంటి? నిర్వచనం బైహార్ట్ వచ్చేసిందా మీకు? తదదోషౌ శబ్దార్థౌ, నిర్వచనం బైహార్ట్ చేశారా? కావ్యం యొక్క నిర్వచనం అది కంపల్సరీ బైహార్ట్ చేసి ఉంచుకోండి, ఎక్కడ వచ్చినా అక్కడ రాయొచ్చు. తదదోషౌ శబ్దార్థౌ సగుణవాన్ పునర్ అలంకృతి క్వాపి. అది వాటి మేడం ఏం, పాణి కుమార్ ఎవరో చాలా మాట్లాడుతున్నారు, మ్యూట్ లోకి వెళ్ళమనండి. నేను నేను మ్యూట్ లో పెట్టొచ్చు, కానీ నేను మ్యూట్ లో పెట్టానంటే మనం మీకు ఓపెన్ చేసుకోవడానికి రాదు. దాన్ని బట్టి మీరు ఆ కావ్య నిర్వచనాన్ని బట్టి ఉత్తమ మధ్యమ అధమ కావ్యాల నిర్వచనం చేయాలి. వ్యాఖ్యాత అని ఇక్కడ 4 మార్కులలో ఇచ్చినప్పుడు మీరు ఉత్తమ కావ్య నిర్వచనం రాసి ఇట్లాంటి కావ్యములు ధ్వని కావ్యములు అనపడతాయి, ధ్వని కావ్యమైనటువంటివన్నీ కూడా ఉత్తమ కావ్యములు. గుణీభూత వ్యంగ్యమైనవి అంటే ఎక్కడైతే వాచ్యార్థము ప్రముఖముగాను వ్యంగ్యము గుణీభూతము అంటే సబార్డినేట్ సెకండరీ, ఎప్పుడైతే వ్యంగ్యార్థము తక్కువగా ఉంటుందో, స్ఫుటంగా ఉండదో, అది గుణీభూత వ్యంగ్యము, అది మధ్యమ కావ్యము. అధమ కావ్యము అంటే కేవలము శబ్దాడంబరము లేదా అర్ధాడంబరము మాత్రమే కలిగి ఉన్నది అధమ కావ్యము. ఈ మరి 4 మార్కుల క్వశ్చన్ ఇస్తే ఇంత పెద్ద జవాబు, మూడు మూడింటికి మూడు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మీకు టెక్స్ట్ లో, ఆ మూడు ఎగ్జాంపుల్స్ రాయాలి. వ్యాఖ్యాత అన్నారు కాబట్టి, వ్యాఖ్యాత అన్నారు కాబట్టి మూడు శ్లోకాలు రాసి వాటికి మూడింటికి కూడా తాత్పర్యాలు రాసి ఎందువల్ల అది ఉత్తమ కావ్యంగా పరిగణింపబడింది, నిశ్శేషచ్యుత చందరం అది కదా, రెండవది గ్రామతరుణం దృష్ట్వా ఒకటి, ఇలా మీరు ఆ మూడు శ్లోకాలు రాసి మూడింటికి మూడు ఉదాహరణలు, ఉత్తమ కావ్యానికి ఉదాహరణ, మధ్యమ కావ్యానికి ఉదాహరణ, అధమ కావ్యానికి ఉదాహరణలు ఇస్తూ వ్యాఖ్యానం చేయాలి. ఇది ఇక్కడ ఈ ఉత్తమ మధ్యమ అధమ కావ్యాన్ని వ్యాఖ్యాత అంటే.
గుణీభూత వ్యంగ్యం నామ కిం వివృణ. గుణీభూత వ్యంగ్యము అంటే మధ్యమ కావ్యమైనటువంటిది గుణీభూత వ్యంగ్య కావ్యము. మరి చప్పుళ్ళు వస్తున్నా, నేనే మూసేస్తున్నాను. గుణీభూత వ్యంగ్య కావ్యము. గుణీభూత వ్యంగ్య కావ్యం అంటే ముందు చిన్నగా ఉత్తమ కావ్యం అన్నదానికి రాయండి. ఎక్కడైతే వాక్యార్థము వాచ్యార్థము అప్రధానంగా వ్యంగ్యార్థము ప్రధానముగా ఉంటుందో అది ఉత్తమ కావ్యము అని రాసి, అది ఒక చిన్న ముందు ఇంట్రొడక్షన్ ఇచ్చి, కేవలం గుణీభూత వ్యంగ్యము అంటే సరాసరి అక్కడికి వెళ్లకుండా అప్పుడు రాయండి. రెండో వాక్యంగా రాయండి, ఎక్కడైతే వాచ్యార్థము ప్రధానంగా వ్యంగ్యార్థము అప్రధానంగా, వ్యంగ్యార్థమే ప్రధానంగా ఉండాలి. వ్యంగ్యార్థం ప్రధానంగా ఉంటేనే కావ్యానికి శోభ. అదే ధ్వని కావ్యము. ఎక్కడైతే వ్యంగ్యార్థము అప్రధానంగా ఉంటుందో అది గుణీభూత వ్యంగ్యం అనబడుతుంది, అదే మధ్యమ కావ్యంగా పరిగణింపబడుతుంది. దాంట్లో మీకు ఇచ్చినది ఆ గ్రామతరుణమే, గ్రామతరుణం తరుణ్యాహ నవవంజుల మంజరి సనాథకరం. ఆ అబ్బాయి ఎలా పట్టుకొని పువ్వు పట్టుకొని వస్తూ ఉంటే ఆ పువ్వు పట్టుకొని వస్తున్న అమ్మాయిని అబ్బాయిని చూడగానే ఆమె ముఖము మ్లానమైపోయింది. ఎందుకు అని అంటే, ఎందుకు అక్కడ ఉన్నది ఆ వ్యంగ్యం కన్నా కూడా ఆ వివరించినటువంటి తీరు, గ్రామతరుణం తరుణ్య నవమంజుల మంజరి సనాథకరం పశ్యంత్యా భవతి ముహుర్ నితరాం మలిన ముఖఛాయ అని ఆ వాచ్యార్థం చెప్పింది. ఆ అమ్మాయి అలా చూసిన దానిగానే ఆ అమ్మాయి ముఖం వాడిపోయింది అని చెప్పడంలోనే అందం ఎక్కువగా ఉంది. దా వస్తానంది, అక్కడికి ఆ సమయానికి అక్కడికి రాలేదు అన్నదానికి అతడు సూచనగా పువ్వు తెచ్చుకొని వచ్చాడు. ఇవన్నిటికి ఈ వ్యంగ్యార్థం కన్నా వాచ్యార్థమే ప్రధానంగా ఉంది కాబట్టి, వాచ్య ప్రధానంగా ఉందంటే అది ఏ బహుశోభస్కరంగా ఉంది. సాధారణంగా అలంకార ఇది రెండో ఈ గుణీభూత వ్యంగ్యం అంతా కూడా అలంకార ధ్వని. అలంకారములు ఎక్కడైతే అధికంగా ఉంటాయో అలంకారమే ఎక్కువగా ప్రధానంగా కనపడుతుందో అది గుణీభూత వ్యంగ్యం. మీరు ధ్వన్యాలోకంలో చాలా చదువుకున్నారు, అది గుణీభూత వ్యంగ్యం. ఎక్కడ వ్యంగ్యము అప్రధానమగునో అది గుణీభూత వ్యంగ్యము. విధంగా గుణీభూత వ్యంగ్య కావ్యములన్నీ కూడా మధ్యమ కావ్యములు అనబడతాయి. ప్రతీయమానార్థము రెండవ ప్రతీయమానార్థం అప్రధానం అవుతుంది అంట. ఓకేనా? మేడం ఈ శ్లోకం అంతా ఫుల్ గా రాయాలా? గ్రామతరుణం తవ మంజుల గ్రామతరుణం ఎగ్జాంపుల్ ఉదాహరణ రాయాలి కదా, రాయాలా రాయాలి కదా. ఎందుకనంటే మరి ఇక్కడ ఇది ఆ అమ్మాయి పశ్యంత్యా భవతి ముహుర్నితరం, పశ్యంత్యా అమ్మాయి అది అలా చూడగానే ఆ అమ్మాయి ముఖం వాడిపోయింది అంటే ఎన్ని రకాల కారణాలైనా చెప్పచ్చు. ఆ అమ్మాయి అక్కడికి వస్తానంది, వస్తానన్న టైంకి వెళ్ళలేదు కాబట్టి అతడు ఆ పుష్పగుచ్చాన్ని పట్టుకొని వచ్చాడు అని అనొచ్చు. అయ్యో ఆ పువ్వు నాకన్నా అందంగా ఉందని కూడా అమ్మాయి ముఖం వాడిపోయి ఉండొచ్చు కదా. ఇక వ్యంగ్యార్థం అనేది ప్రతీయమానార్థం అనేది ఎవరికి కావలసిన విధంగా ఎవరు వాళ్ళు ఊహించుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనస్సుకి అర్థం అవటమే ప్రధానం, డైరెక్ట్ మీనింగ్ లేదు. వాచ్యార్థం అనేది డైరెక్ట్గా మీనింగ్ సరాసరిగా మనకి అర్థాన్ని ఇచ్చేది. వ్యంగ్యార్థము అంటే ప్రతీయమానమనేది మనకి తోచేది. మనకు తోచటము అనేది మన యొక్కటువంటి మానసిక స్థితిని బట్టి పరిస్థితిని బట్టి అర్థమవుతుంది.
నీకు ఇదివరకు కూడా నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంట్లో ఇంటికి ఎవరన్నా వచ్చి ఒకసారి సాయంకాల సమయంలో, సాయంకాలం అయ్యింది, సూర్యుడు అస్తమించాడు అని చెప్తే ఆ సూర్యుడు అస్తమించాడు అన్నటువంటి విషయము విన్నవాళ్ళకి ఎవరికి అనుకూలంగా వాళ్ళకి అర్థమవుతుంది. సీతాదేవి నవ్వులాగా మనకు ఒక కథ ఉంది కదా, అది జానపద కథ, సీతమ్మ వారి నవ్వు. సీతమ్మ వారి నవ్వు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అర్థమయ్యింది. పాపం ఆవిడ మామూలుగా నవ్వుకుంది, నవ్వుకున్న నవ్వే 10 మందికి 10 రకాలైనటువంటి అర్థాలని ఇచ్చినాయి. అలానే వ్యంగ్యార్థము, ప్రతీయమానమైనటువంటి అర్థము ఏంటంటే ఎవరికి కావలసిన విధంగా వాళ్ళకి చమత్కారాన్ని కలిగిస్తుంది. అక్కడ ఏమీ లేదు, డైరెక్ట్గానే ఒక మీనింగే ఉంది, కానీ అది నాకు అనుకూలంగా నాకు అనిపిస్తుంది, మీకు అనుకూలంగా మీకు అనిపిస్తుంది, ఇంకోళ్ళకి అనుకూలంగా ఇంకొకళ్ళకి అనిపిస్తుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు, అస్తమించాడు, ఇట్స్ ఈవినింగ్ అనగానే పిల్లలకేమో ఆటలు ఆపేసి రావాలనిపించవచ్చు, భర్తకేమో ఆఫీస్ నుంచి ఇంటికి రావాలనిపించవచ్చు, అత్త మామలకి టీవీ సీరియల్ చూడాలని చూసే టైం అయిందనిపించవచ్చు, పనమ్మాయికి ఇంటికి వెళ్ళిపోవాలనిపించవచ్చు. ఇట్లా ఎన్ని ఎవరు ఏదిగా అర్థం చేసుకుంటే అది అర్థంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పుష్పగుచ్చాన్ని చూస్తే అబ్బా పువ్వు పుష్పగుచ్చం ఎంత అందంగా ఉంది, నాకన్నా అందంగా ఉంది కదా అని అమ్మాయికి మొహం వాడిపోయిందేమో. మనము కేవలము వస్తాను అన్నదిగా చోటికి రాలేదు కాబట్టి ఆ అమ్మాయి ముఖము, అది ఆ అబ్బాయి సూచిస్తున్నాడు నువ్వు వస్తానని రాలేదు చూసావా అని సూచిస్తున్నాడు అందుకని ఆ అమ్మాయి ముఖం మానమయ్యింది అని మాత్రమే ఎందుకు చదువుకోవాలి, ఎందుకు ఊహించుకోవాలి? ఎట్లా అంటే ఎట్లా అంటే అట్లా ఊహించుకోవచ్చు. అది అంటే మనకి ఇక్కడ యాజ్ పర్ కావ్య ప్రకాశం అయితే మనకి వస్తానన్న సమయానికి, నిర్ణీత సమయానికి ఆ అమ్మాయి రాలేదు అనే సూచనగా ఆ అబ్బాయి పుష్పగుచ్చాన్ని తెచ్చుకొని వచ్చాడు కాబట్టి అది చూసి ఆ అమ్మాయి ముఖం మ్లానమయ్యింది అని మనకి ఇక్కడ కావ్య ప్రకాశకారుడు చెప్పాడు. ఆ అమ్మాయి అలా మాట నిలుపుకోలేకపోయింది అని, నేను మాట నిలుపుకోలేకపోయినని దుఃఖంతో ఆ అమ్మాయికి ముఖం మ్లానమయ్యింది అని మనకు ఆయన చెప్పాడు కాబట్టి మీరు పరీక్షలో అదే రాయండి. కాకపోతే నేను ఏం చెప్తున్నానంటే వ్యంగ్యార్థము అనేది ఎవరికి ఏ రకంగా అంటే ఆ రకంగా తోచటమే అప్రతీయమానమైనటువంటి అర్థం. అది ఇది రాయాలి మీరు, ఈ మొత్తం వివరణ లాగా రాయాలి. మీకు ఇక్కడ నోట్స్ లో ఉంది పేజ్ నంబర్ 10 నేను పంపించిన నోట్ లో గ్రామ, కాకపోతే గ్రామ తరుణం అంటే గామ తరుణం అని పడింది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఒక మధ్యమ కావ్యం అన్న పేరు, పారాగ్రాఫ్ అదే రాస్తే అదే, కానీ మీ వాక్యాల్లో మీరు రాయండి, ఇందులో ఉన్న వాక్యాలుగా రాయకండి. అంటే 4 మార్కుల క్వశ్చన్ కూడా శ్లోకం రాయాలా మేడం? రాయాలి రాయాలి రాయాలి. అంటే శ్లోకం యొక్క అర్థం రాస్తే సరిపోతుంది, ఆ శ్లోకం అంతా అలా సాంస్క్రిట్ లో రాసి పెట్టాలండి, అది మెయిన్ కంఠస్థం చేయాలి కదా అందుకు. వచ్చినంత వరకు శ్లోకం రాయండి. ఓకే ఓకే, ఎంతవరకు రాయగలిగితే అంతవరకు రాయండి, ఫుల్ మొత్తం రాస్తే బాగుంటుంది. రాయలేకపోతే కనీసం గ్రామ తరుణం తరుణ్య రాసి ముఖఛాయ వరకు రాసి అట్లా మధ్యలో చుక్కలు పెట్టి రాయండి, కానీ వీలైనంత వరకు శ్లోకం రాయండి. అంటే శ్లోకం లేకుండా కేవలం తాత్పర్యం అయితే మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది అని ఒక డౌట్గా రావచ్చు. శ్లోకం కూడా నేను చదివాను, మీరు చదివారు అన్న ఒక ఇంప్రెషన్ ఉండాలి. మేడం బిగినింగ్ రాసి చుక్కలు పెట్టి చివరేమో మలిన ముఖ ఛాయ అని, మధ్యలో ఎన్నున్నాయి గనక వర్డ్స్, నవమంజుల మంజరి సనాథకరం, అది అది ఎట్లాగూ రా, మీరు తాత్పర్యం రాసినా అందులో రాస్తా అందులో రాయాలి కదా, నవమంజుల మంజలి మంజరి అనేది. ఇక అక్కడ తరుణం తరుణ్య ఇవన్నీ మీరు తాత్పర్యంలో కూడా రాస్తారు, మీకు ఇక నేర్చుకోవడానికి ఏమున్నాయి అక్కడ, కొంచెం ఇంకో 2 పదాలు
ఇప్పుడే కంటస్తాం పడుతుంది. రెండు సార్లు చదివితే వచ్చేస్తుంది, డోంట్ వరీ. రాకపోతే బాధపడద్దు, భయపడద్దు, ఆమె నిరాశ పడద్దు. మీరు బహా చేయండి, రాయండి. రాయలేని పరిస్థితులు ఇప్పుడు శ్యామల గారు చెప్పినట్టుగా చుక్కలు చుక్కలు మొదలు చివర రాసి మధ్యలో చుక్కలు, అది అప్రధానమైనటువంటి విషయం. ప్రధానంగా మీరు రాయాల్సింది మొత్తం రాసి తాత్పర్యం రాయండి. రాయలేకపోయామని నిరాశపడి మిగతాది పాడు చేసుకోవద్దు. అది అంటే నా సలహా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు ఆ నేర్చుకున్నది నేర్చుకోదనేది రాయకపోతే, పెన్ను మీద పెన్ను పెట్టి రాయలేకపోతే చాలా బాధపడిపోయి, ఏంటి ఇది నేను ఇంత బయహార్ట్ చేసుకున్నా రాయలేకపోయాను ఏంటి అని తలకాయ గోక్కొని ముటకాయలు వేసుకొని నెక్స్ట్ది సరిగ్గా చేయలేకపోతారు. అటువంటి స్థితిలోకి వెళ్ళకండి. స్యాద్ వాచకో లాక్షణిక శబ్ద అత్ర వ్యంజక స్త్రిత. ఇక్కడ ద్వితీయ ఉల్లాసం మొట్టమొదటిదే. స్యాత్ వాచక లాక్షణిక వ్యంజక అనే శబ్దము మూడు విధాలు, వాచకమని లాక్షణికమని వ్యంజకము అని. వాచకము, వాచకము అని అంటే శబ్దము దానికి ఏ నిఘంటు అర్థమైతే ఉన్నదో, ఏ అర్థము దానికి స్థిరమై ఉన్నదో అది వాచక శబ్దం. ఏ శబ్దానికి ఏ నిఘంటు ప్రకారంగా ఏ అర్థము ఫిక్స్ అయిపోయి ఉందో, ఏ అర్థము స్థిరంగా ఉందో అది. లాక్షణికము అని అంటే అది డిరైవ్డ్ అన్నమాట. దాన్ని గురించి అర్థము వాచక అర్థము పొసగనప్పుడు దానికి వేరొక అర్థాన్ని జోడింపజేయటము లాక్షణికం. వ్యంగ్యము అంటే వాచ్యార్థము కన్నా భిన్నమైనటువంటి అర్థము ఇచ్చేది వ్యంజకము. ఇవి శబ్దాలు, ఈ శబ్దాలకే అర్థాలు, ఈ శబ్దాలకే అర్థాలు. వాచక శబ్దము యొక్క అర్థము వాచ్యార్థము, లాక్షణిక శబ్దము యొక్క అర్థము లక్ష్యార్థము, వ్యంజక శబ్దము యొక్క అర్థము వ్యంగ్యార్థము. వర్డ్ అండ్ ఇట్స్ సెన్స్, శబ్దము అర్థము. ఇది చాలా ఆ టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ లాగా వేసుకోండి. వాచక శబ్దము వాచ్యార్థము, లాక్షణిక శబ్దము లక్ష్యార్థము, వ్యంజక శబ్దము వ్యంగ్యార్థము. ఇవి శబ్దానికి మూడు వ్యాపారాలు, మూడు గతులు, మూడు వృత్తులు. అంటే పర్పసెస్ అనుకోండి మీరు, పర్పస్లు. ఒక ఒక శబ్దము ప్రయోగింపబడింది అని అంటే ఆ శబ్దము ప్రయోగము ఏ లాక్షణిక ప్రయోగంగా ఉందా, వ్యంగ్య ప్రయోగంగా ఉందా, వాచక ప్రయోగంగా ఉందా అనేది మనం గ్రహించి చూడాలి. ఎట్లా చూడాలి అంటే వాచక శబ్దం కనుక అయితే దానికి మనకి నిఘంటువులలో తీస్తే దానికి తగినటువంటి అర్థం దొరుకుతుంది, లేదా జాత్యాదిర్జాతి సంకేతిత చతుర్వేద అని ఉంది కదా, సంకేతితమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అది వాచ్యార్థము. అంటే ఈ గోవు అనేది కొన్ని తరతరాలుగా దానికి స్థిరమైపోయి ఉన్నది, అది సంకేతితమైనటువంటి అర్థం, అది వాచ్యార్థము. లాక్షణికము అంటే ఈ వాచ్యార్థము పొసగనప్పుడు దానికి ఇంకొక కొత్త అర్థాన్ని జోడించటము, అది లాక్షణిక శబ్దము లక్ష్యార్థం. ఆ శబ్దం వల్ల కలిగేటటువంటి అర్థము లక్ష్యార్థం. ఇవి మూడు. అభిహితాన్వయవాదీనాం మతం వివృణత. అన్ని నేనే చెప్తున్నాను జవాబులు, మీరెవ్వరు చెప్పడం లేదు మధ్యలో. అభిహితాన్వయవాదీనాం మతం వివృణత. ఈ ఈ వాచక లాక్షణిక శబ్దాలకు వ్యంగ్యక శబ్దాలకి ఏదైనా ఒక శబ్దానికి ఒక వాక్యం ఉందంటే ఆ వాక్యానికి అర్థం తెలియాలి అని అంటే దానికి మనం మాట్లాడుతున్నటువంటి ఒక వాక్యం, ఆ వాక్యం సంపూర్ణ వాక్యంగా తీసుకుంటే
సంపూర్ణ వాక్యానికి అర్థము బోధపడాలి అని అంటే దానికి ఆకాంక్ష, సన్నిధి, యోగ్యత అనే ఒక మూడు కండిషన్స్ ఉన్నాయి. ఈ మూడు కండిషన్స్ ఏంటంటే ఆకాంక్ష, ఆకాంక్ష అంటే ఒకటి చెప్పాలనేటటువంటి భావన, సన్నిధి అని అంటే ఆ చెప్తున్నటువంటి పదములన్నీ కూడా దగ్గరగా ఉండడము అనేది. అంటే ఇవాళ రామః అనేది రేపెప్పుడో ఒక 2 రోజులు అయిన తర్వాత పశ్యతి అనే అంటాం కాదు, వెంట వెంటనే జరగాలి, సన్నిధిలో ఉండాలి. తర్వాత వాటికి ఒక యోగ్యత కూడా ఉండాలి. మనకి మీరు యాస్క నిరూక్తంలో చదువుకున్నారు, ప్రధానంగా మనకి భాష అంతా కూడా ఆఖ్యాతమైనది, అంటే క్రియలతోటి ఏర్పడినటువంటి భాష, ప్రధానంగా క్రియల నుంచి ఏర్పడినవి నామ వాచకాలు. ఒక మొదట ఒక క్రియని చెప్పాడు, ఖాదతి అని అన్నాడు. ఖాదతి అంటే తినుచున్నాడు అని అర్థం. ఈ ఖాదతి అనే తినుచున్నాడు అనగానే విన్న మనిషికి చూస్తున్నాడు అనగానే ఎవరు చూస్తున్నారు? తిన్నాడు, తినుచున్నాడు, ఎవరు తినుచున్నాడు? నవ్వుచున్నాడు, ఎవరు నవ్వుతున్నాడు అనే ఒక ఒక ఆకాంక్ష, ఒక కోరిక కలుగుతుంది, అది ఎవరు అని తెలుసుకోవాలి అని. ఆ తెలుసుకో ఆ వాక్యం యొక్క అర్థం తెలియాలంటే ఆ ఆకాంక్ష ముందు ఉండాలి. ఆకాంక్ష తరువాత సన్నిధి ఉండాలి. ఈ ఖాదతి దానికి కహ ఖాదతి, రామః ఖాదతి, రాముడు తింటున్నాడు అని ఈ రాముడికి ఖాదతికి దగ్గర సంబంధము ఉండాలి. అలా కాకుండా రామః అన్నది ఫస్ట్ పేజీలో రాసి 2 పేజీల తర్వాత ఖాదతి రాస్తే దానికి అర్థము, ఆ వాక్యానికి అర్థము రాదు, రామః ఖాదతి అని. అలానే వీటికి యోగ్యత కూడా ఉండాలి. రామః ఖాదతి, కిం ఖాదతి అంటే ఫలం ఖాదతి అని అంటాం. రామః కిం ఖాదతి, ఫలం ఖాదతి, రాముడు పండు తింటున్నాడు అంటే ఒక యోగ్యత ఉంది, అవును నిజమే పండు తినడానికి, పండు తింటున్నాడు అని అంటే బాగుంది. రామః చషకః ఖాదతి అందామా, రాముడు ఒక గ్లాస్ తింటున్నాడు అంటే దానికి యోగ్యత ఉందా? యోగ్యత లేదు. యోగ్యత యోగ్యత అంటే ఆ అర్థం అక్కడ పొసగదు, ఒక సంభవమైనటువంటి విషయము కాదు. ఒక గ్లాసును తినటం లేదా ఒక చెక్కని తినటం అనేది పొసగనటువంటి విషయం. ఇట్లా యోగ్యత కూడా ఉండాలి. ఈ మూడు ఉంటేనే ఒక అర్థము బోధపడుతుంది, వాక్యం యొక్క అర్థం బోధపడుతుంది. అయితే ఈ వాక్యం యొక్క అర్థము బోధపడడానికి అభిహితాన్వయవాదులు, అన్వితాభినయవాదులు అనే ఇద్దరు 2 రకాలైనటువంటి వాదాల వాళ్ళు మన దగ్గర మన సంస్కృత భాషలో శబ్దాలను గురించి, అర్థాలను గురించి, వాటిని గురించి జరిగినంతటువంటి రీసెర్చ్ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, ఏ భాషలోనూ జరగలేదు. అంత రీసెర్చ్ చేశారు, అసలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది, వాటి అర్థం ఏంటి అని. అయితే వీళ్ళు ఏమంటారంటే అభిహిత అన్వయవాదులు, చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దానిని దాని అర్థమును తెలుసుకొని చెప్పటము అభిహితాన్వయం. అంటే అదంతా వాక్యం అంతా చెప్పిన తర్వాత వాక్యం అంతా కూడబలుక్కొని టోటల్గా నాకు ఒక అర్థం రావడం, రామః ఫలం ఖాదతి, రాముడు పండు చిందుతున్నాడు అని వాక్యం పూర్తిగా అయిన తర్వాత ఆ టోటల్గా నాకు ఆ పదం వాక్యంలో ఉన్నటువంటి పదాలన్నింటినీ కూడా కూడబెట్టుకున్న తర్వాత వచ్చినటువంటి అర్థం అని అభిహితాన్వయవాదులు. అంటే అన్వితాభినయవాదులు ఏమంటారంటే అలా కాదు, ఒక శబ్దం విన్న తర్వాత ఒక చిన్న పిల్లవాడికి గనక చిన్నపిల్లవాడు అక్కడ కూర్చొని ఉండగా తాతగారు కొడుకుని దామ్ ఆనయ అంటే వాడు వెళ్ళి గోవుని తీసుకొస్తాడు, అశ్వం ఆనయ అంటే అశ్వాన్ని తీసుకొస్తాడు,
పక్కన ఉన్నటువంటి పిల్లవాడు అది చూస్తున్నవాడు ఆనయ అన్న శబ్దానికి తీసుకుని రా అని అయితే అర్థమైపోయింది, ఇక్కడ వేరే వస్తున్నది అని ఆ చెప్పబడిన విషయాల్ని అన్వయించుకుంటూ అర్థాన్ని పోగు చేసుకొని అర్థాన్ని కలుపుకోవటము అనేది అన్వితాభినయవాదులు అంటారు అని. ఇవి రెండు కూడా మీమాంసా శాస్త్రంలో వచ్చేటటువంటి చర్చలు. ఈ చర్చలు మనకి తనకి మా అమ్మటి కూడా ఎక్కువగా ఇష్టమైనటువంటి చర్చ కాదు. ఆయన ప్రధానంగా శబ్దానికి వాచకము, లాక్షణికము, వ్యంజకము అని అర్థానికి వాచ్యార్థము, లక్ష్యార్థము, వ్యంగ్యార్థము అని ఈ మూడే ఆయనకి చాలా ప్రధానంగా ఆయన ప్రధానంగా గ్రహించినవి. కాబట్టి ఈ రెండు వాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వాదాలను గురించినటువంటి చర్చ అతనికి ఎక్కువ ఇష్టం లేక అక్కడితోటి అది ఆపేశాడు. దీన్ని గురించినటువంటి విషయం వివరంగా మీకు ఇక్కడ ఉంది, పేజ్ నెంబర్ 12 నేను ఇచ్చిన నోట్స్లో 12లో ఉంది, చాలా క్లియర్గా ఉంది. ఇది ఒకసారి మాత్రం మీరు బాగా గట్టిగా చదువుకోండి, ఒకవేళ ఈ ప్రశ్న గనక వస్తే, రాకపోవచ్చు వస్తే. అభిజ్ఞ అన్వయవాదము ఆయా పదముల చేత బోధింపబడిన అర్థముల యొక్క అన్వయము, అనగా ఒక వాక్యంలో ఉన్న ఆయా పదాలు వాటికి ఉన్న అర్థాలు మాత్రమే బోధిస్తాయి, వాటి పనిని ముగించిన తరువాత ఒక తాత్పర్యం అనేటటువంటి వృత్తి ద్వారా ఈ అర్థం వస్తుంది అని వాళ్ళు అభిహితాన్వయవాదులు. అన్వితాభినయవాదులు అంటే ఈ ఒక్కొక్క పదంతో ఒక్కొక్కటి అన్వయించుకొని అన్వయించుకొని కూడవలుక్కొని అర్థాలు చెప్పుకోవటము అనేది అన్వితాభినయవాదులు. పేజ్ నెంబర్ 12లో ఉంది, చూసుకుందాం. నెక్స్ట్, సాక్షాత్ సంకేతిత యహ అర్థం అభిదత్తే స వాచక. వాచక శబ్దము అంటే ఏంటి అంటే సాక్షాత్ సంకేతితం, సాక్షాత్తుగా సంకేతితమైనది. సాక్షాత్తుగా సంకేతితమైనది అని అంటే సాక్షాత్తుగా బ్రహ్మ సృష్టించినప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏ శబ్దానికి ఏ అర్థము అని ఆయన నిర్ణయించాడో ఆ అర్థం, అది సంకేతం. తరతరాలుగా ఇది, తరతరాలుగా ఇది గోవు అని, ఇది అశ్వము అని, ఇది కాయ అని, ఇది పండు అని, ఇది కుర్చీ అని, ఇది తలుపు అని, ఇది గృహము అని తరతరాలుగా ఏ అర్థమైతే స్థిరంగా చెప్పబడిందో ఆ అర్థమే సంకేతితమైనటువంటి అర్థం. ఆ సంకేతితమైనటువంటి అర్థమే వాచక శబ్దం. సాక్షాత్ సంకేతత యో అర్థ యో అర్థం అభిదత్తే, ఏ అర్థాన్నైతే అది చెబుతుందో అదే వాచకము, దానికే ఇంకొక పేరు అభిద, దాని వృత్తి పేరు అభిద వృత్తి. వృత్తి అంటే ఉద్యోగము అలాంటిది కాదు, అది చేసేటటువంటి పని. ఆ వాచక శబ్దము చేసేటటువంటి పని ఏంటంటే అభిద వృత్తి, ఆ వృత్తిని అది చేసే పనిని అభిద అని అంటారు. ఇది సంకేతితము. సంకేతితము అంటే ఇక్కడ మీకు 14వ పేజీలో వచ్చి ఉంటుంది. మొట్టమొదట ఈశ్వరుడు ఒక్కొక్క శబ్దమునకు ఒక్కొక్క అర్థమునందు కల్పించిన సంకల్పమే, అదే శక్తి, అదే ఆ శబ్దము, ఆ వాచక శబ్దము యొక్క శక్తి, అదే అభిదా శక్తి, అదే అభిదా వృత్తి అని వాచక శబ్దం యొక్క లక్షణం, వాచక శబ్దం యొక్క నిర్వచనం. జాతి చాద్వాచకో లాక్షణిక, ఆ క్వశ్చన్ లో వాచకానికి ఇది కారకం అని చెప్పాల్సి వస్తుందండి. ఏ కారక అని చాద్వాచకో లాక్షణిక శబ్దోత్ర, దీనికి ముందు చిన్నగా ఒక ఇంట్రొడక్షన్ మాత్రం రాస్తారు ఇక్కడ. సద్వాచకో లాక్షణిక శబ్దోత్ర వ్యంజక స్థిత అని ఇక్కడ సంస్కృత మేమే రాయకర్లేదు. శబ్దమునకు
శబ్దము ప్రధానముగా శబ్దము వాచకమని లాక్షణికమని వ్యంజకమని మూడు విధములు, అందులో వాచకమనున్నది అని ఇంకా మీరు ఈ ఆన్సర్కి వచ్చేస్తారు. ఇది కూడా రాయాలండి అని రాయాలి. సాక్షాత్ సంకేతితం యోర్ధమ సాక్షాత్ సంకేతితం యోర్ధం, అది ఆ ప్రశ్న ఆరో ప్రశ్నకే చెప్తున్నాను. అది రాయాలి రాయాలి. జాత్యాదిర్ జాతిరేవ తత్ర సంకేత సంకేతితార్థ బోధనార్థం బోధనార్థ్ అగ్రిమం అభిధాం వ్యాఖ్యాత. ఇవన్నీ కూడా అభిధా శబ్దానికి సంబంధించినటువంటి ప్రశ్నలే. జాత్యాదిర్ జాతిరేవ పెద్ద డిస్క్రిప్షన్ ఉంది కదా మీకు, జాత్యాదిర్ జాతిరేవ ప్రతి శబ్దానికి కూడా నాలుగు సంకేతిత చతుర్భేద. ఏవేవా చతుర్భేదములు? జాతి, గుణ, క్రియ, యదృచ్ఛ, ఇవి నాలుగు. ప్రతి శబ్దానికి కూడా సంకేతితమైనటువంటి ప్రతి శబ్దము కూడా సంకేతిత చతుర్భేద, నాలుగు భేదాలు ఉంటాయి అన్నాడు. ఒక సంకేతితమైనటువంటి శబ్దానికి నాలుగు ఉంటాయి, ఆ నాలుగు జాతి, గుణ, క్రియ, యదృచ్ఛలు. జాతి అంటే ప్రాణప్రదమైనది, దాని యొక్క ధర్మము, జాతి యొక్క ధర్మం ఏంటంటే ప్రాణప్రదమైనటువంటిది. ప్రాణప్రదము అంటే అది లేకపోతే అది లేదు. గోవు గోత్వము లేకపోతే గోవు లేదు. నేను కంప్యూటర్ని తీసుకొచ్చి ఇది గోవు అంటే అది గోవు అవదు. ఏదైతే ఒక అశ్వాన్ని తీసుకొచ్చి ఇది గోవు అన్నానంటే అది గోవు అవదు. ఎందుకనంటే అందులో గోత్వము లేదు. ఎందులో అయితే గోత్వం ఉంటుందో అదే గోవుగా అవుతుంది. అదే దానికి ప్రాణప్రదమైనది. ప్రాణప్రదమైనది అంటే అది లేకపోయినట్లయితే అది లేదు. ఏది లేకపోతే ఏది లేదు? గోత్వము లేకపోతే గోవు లేదు. అర్థమైందా? అర్థమైందండి. మేడం మేడం ఈ క్వశ్చన్ యాక్చువల్ గా కావ్య ప్రకాశంలో లేదు మేడం ఈ శ్లోకము. ఎందుకు లేదు? ఏది ఏది లేదండి? జాత్యాది జాతి రేవనా. ఆ సాంకేతికార్థ బోధన బోధన బోధనాద గ్రీ మా బిదయ అని ఉంది కదా, ఆ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు 2018 లో. ఆ క్వశ్చన్ వచ్చేసి సాహిత్య దర్పణం నుంచి తీసుకున్నాడు అది. కానీ మీరు ఇక్కడ అభిదా గురించే రాయండి. ఇక్కడ ఇక్కడ లేకపోయినా కానీ అట్లాంటి ప్రశ్న వస్తే మీరు అభిదా గురించి ముఖ్యార్థ అభిదా అని ఉంది కదా, అక్కడ దాకా రాయండి. సంకేతిత ఇక్కడ నుంచి సాక్షాత్ సంకేతిత యో అర్థం అభిదత్తే సవాచక, అక్కడ నుంచి అక్కడ నుంచి సముఖ్యార్థ సహ ముఖ్యార్థ తత్ర ముఖ్య వ్యాపార అభిదా ఉచ్యతే అన్నదాకా అదంతా మొత్తము అభిదా గురించి వాచక శబ్దం గురించినటువంటి వివరణ. అదంతా అంటే ఇంత డీటెయిల్డ్గా మీకు బుక్లో ఇచ్చినంత డీటెయిల్డ్గా రాయక్కర్లేదు, కానీ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇందులో ఉన్నది రాయాలి. జాత్యాదిర్ జాతిరేవ అవన్నీ చతుషయ్యి శబ్దానాం ప్రవృత్తి అది రాయాలి. అందులో జాతి గుణము దాని ఇప్పుడు ఒక 100 గోవులు ఉన్నాయి, ఆ 100 గోవులలో ఒక గోవుని విడిగా చేసి ఏంటండి వెంకట సుబ్బయ్య గారు అది యాక్చువల్ గా కోర్టు సాహిత్య దర్పణం నుంచి తీసుకున్నారు. అపాస్ట్రఫీలో ఇచ్చారు అంటే మనకు ఎక్కడైనా కంపల్సరీగా ఎక్కడైనా కోట్ చేసుంటేనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మహోదయ మనం, ఎందుకంటే ఆ పర్టికులర్ సెంటెన్స్ ఓయు మెటీరియల్ లో కానీ ఎక్కడా కూడా లేదు. అగ్రిమ అన్న ఆ సెంటెన్స్ కోటేషన్ లో ఉంటుంది కాబట్టి మన సిలబస్ లో లేని కోట్ కొటేషన్ ని మనము రాయాల్సిన పని లేదు కదా. అంటే అంటే అభిదా గురించి సిలబస్ లో లేని ప్రశ్నలకి సిలబస్ లో లేని ప్రశ్నకి మీరు అటెంప్ట్ చేస్తే ఫుల్ మార్కులు ఇస్తారు, అది రూల్.
సిలబస్ లేని ప్రశ్నకి మీరు అటెంప్ట్ చేస్తే మీరు కనుక ఏం రాసినా సరే వాళ్ళు ఫుల్ మార్కులు ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మీకు సంకేతిత అర్థము అన్న ఒక పదము, ఒక టెక్నికల్ టర్ము, మీ పరిచయమైన టెక్నికల్ టర్ము. అభిన అన్నటువంటి పదము టెక్నికల్ టర్ము, అది కూడా మీకు పరిచయమైనటువంటి పదము. ఈ రెండు మీకు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ కనుక సంకేతితమైనటువంటిది అభిధ అనబడుతుంది అని కనుక మీరు రాస్తే మీకు ఇక్కడ ఫుల్గా మార్కులు ఇస్తారు. మీరు ఇది నాకు సిలబస్లో లేదు అని వదిలేస్తారనుకోండి, ఇది సాహిత్య దర్పణంలో నేను రాయనని వదిలేస్తారనుకోండి, మీకు మార్కులు పడవు. అదే అదే ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ సెట్ చేసే వాళ్ళు కొన్ని వాళ్ళకి నోటికి వచ్చి ఉంటాయి. మీరందరూ పిటిజీ గారి గురువు గారులే కదా, శిష్యులే కదా. పిటిజీ గారికి ప్రతాపరుద్ర యశోభూషణ నోటికి వచ్చాయి ఆయనకి. ఆయన క్వశ్చన్ పేపర్ సెట్ చేయమంటే తక్కువని నోటికి అది రావచ్చు కదా. కానీ ఇవన్నీ ఏంటి, కొన్ని పదాలు కొన్ని శబ్దాలు వేరుగా, మ్యాటర్ అంతా సబ్జెక్ట్ మ్యాటర్ అదే. ఇప్పుడు నేను ఇంతకు ముందు మొట్టమొదట మీకు నియతీకృత నియమరహిత రాసినప్పుడు నేనేం చెప్పాను మీకు, ఈ టెక్నికల్ టర్మ్స్ ఇవి మార్చొద్దు కానీ మిగతావన్నీ కూడా కావ్యము మిన్నాయినది, కవి సృష్టి మిన్నాయినది, మేటి అయినది, గొప్పదైనది, మహాత్మ్యమైనది, అద్భుతమైనది, ఇలాంటివన్నీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీకు మీకు తోచిన పదం రాసుకోండి అన్నాను కదా. ఇక్కడ వీళ్ళు సాహిత్య దర్పణకారుడు కానీ, ప్రతాపరుద్ర యశోభూషణం కానీ, కావ్య ప్రకాశం కానీ, ఇంకోటి మరోటి కానీ, అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మొట్టమొదట ఎప్పుడనగా భరతుడు రాసిన దానినే చర్చించి మదించి వాళ్ళ భాషల్లో వాళ్ళు రాసుకున్నారు. కొత్తగా చెప్పినవి ఏమీ లేవు, అవి అంతకు ముందు చెప్పినవే, వాటినే నా భాషలో నా నోట్స్ నేను ప్రిపేర్ చేసుకున్నాను, నా స్టూడెంట్స్కి నేను పాఠం చెప్పుకున్నాను. కానీ మ్యాటర్ అదే అదే, ఆ మ్యాటర్ చేంజ్ చేయడానికి అవకాశం లేదు. అలా అందుకని మీకు ఇలాంటిది ఏదన్నా వస్తే మాత్రము, ఇప్పుడు సంకేతితం అనేది మీకు తెలియనిది కాదు, అభిధ అనేది మీకు తెలియనిది కాదు, మాకు తెలియని క్వశ్చన్ ఇచ్చారు అనడానికి వీలు లేదు. అక్కడ అది సాహిత్య దర్పణంలోది అయినప్పటికీ మీరు దీనికి జవాబు చక్కగా రాయండి. మీకు వచ్చింది రాయడానికి వచ్చింది రాయండి చక్కగా, మంచి మార్కులు, ఫుల్ మార్కులు. సాహిత్య దర్పణంలోది కాబట్టి ఫుల్ మార్కులు ఇస్తాయి. విశ్వనాథులు చెప్పిన వాక్యం. ఇంకొకటి కూడా చెప్తాను, ఇప్పుడు దిద్దేటటువంటి ఎగ్జామినరు ఆయన ఇవన్నీ చదువుకొని ఉండొచ్చు, చదువుకొని ఉండి ఆయనకు అవన్నీ నోటికొచ్చిన ఉండొచ్చు. నోటికొచ్చినటువంటి మనిషికి ఇది సంకేతార్థము అభిధ అంటే వీళ్ళు రాయలేదు అని ఆయనకి సిలబస్లో ఉందో లేదో తెలియదు అంటే ఉంది అనుకొని భావించుకొని ఒకవేళ మార్కులు వేయలేకపోతే మీరు రాయలేదని, అలాంటి సందర్భాలు కూడా జరుగుతాయి. అటెంప్ట్ తప్పనిసరిగా చేస్తాము, అటెంప్ట్ చేయమని కంపల్సరీ చేస్తాం. ధన్యవాదాలు మోదయ్, ధన్యవాదాలు. ఇంక ముఖ్యార్థో నామః కః, ఇది కూడా దానికే సంబంధించింది. సో దీన్ని బట్టి చూస్తుంటే ఈ అభిధావృత్తిని బట్టి అభిధావృత్తికి సంబంధించినటువంటి ప్రశ్న కంపల్సరీగా వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. వాటి స్వరూప స్వభావాలు మారుస్తున్నాడు కానీ సంకేత సాక్షాత్ సంకేతిత అర్థం అభిధేశ వాచః అన్నాడు, జాత్యాదిర్ జాతిరేవ అన్నాడు, సంకేత అర్థ అభిధామ అన్నాడు, ముఖ్య అర్థం నామ కహ అని ఇక్కడ దాకా అవన్నీ కూడా అభిధాన్ని గురించినటువంటి, వాచక శబ్దాన్ని గురించినటువంటి, ముఖ్యార్థాన్ని గురించినటువంటి ప్రశ్నలు. సో ఈ ముఖ్యార్థమైనటువంటి అభిధ గురించి, ముఖ్యార్థమైనటువంటి అభిధ, వాచక శబ్దము, వాచ్యార్థముల గురించి ప్రశ్న ఒకటి,
ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఏ అది ఎట్లా వస్తే దానికి తగ్గట్టుగా మీరు ఆన్సర్ చేయటానికి సిద్ధంగా. అభిధ లక్షణ వ్యంజన తిస్ర శబ్దశక్తయ మీకు అభిధాన్వయవాదులు అన్వితాభినయవాదులు అది ఇచ్చిన తర్వాత వాచ్యే వ్యంగ్య లక్షణే వ్యంగ్య వ్యంగ్యే వ్యంగ్య అని మూడు ఉదాహరణలు ఉన్నాయి. ఆ మూడు ఉదాహరణలు నేర్చుకొని ఈ దానికి అభిధ లక్షణ వ్యంజన తిస్ర శబ్దశక్తయ ఈ శబ్దశక్తులకు అది జవాబు రాయండి. ముఖ్యార్థ బాధే తద్యోగే రూఢితో అథ ప్రయోజనాత్. ఇదేంటి ఈ ప్రశ్న, దేని గురించిది? లక్షణ 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 ఏమేమి ఉండాలి కారణాలు లక్షణాకి? ముఖ్యార్థవాద తద్యోగం ప్రయోజనం ముఖ్యార్థవాద దానితోటి యోగం అంటే సంబంధం సంబంధము సంబంధం ప్రయోజనం 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 ముఖ్యార్థ బాధ ముఖ్యార్థం అంటే అభిధ, ముఖ్యార్థం అంటే వాచ్యార్థం, దానికి బాధ కలగాలి, దాంతో సంబంధం ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, సంబంధం ఉండాలి, ఒక ప్రయోజనం ఉండాలి, ఇది లేదా రూఢి అయినా అయి ఉండాలి. ఇది ఇప్పుడు ఇట్లా ఉంటుంది లక్షణం. రూఢి అంటే ఒక శబ్దానికి మామూలుగా జనరల్గా సహజంగా మనకి వాడుకలో స్థిరమైపోయి ఉన్నది. పద్మజ ఇలాంటి శబ్దాలు, జలజ పద్మజ ఇవన్నీ దాని అవి అక్కడ దాని వాచ్యార్థములు ఇవ్వకుండా అవి దాని వాటి యొక్క లక్ష్యార్థంలో స్థిరమైపోయి ఉన్నాయి. ఎట్లా మనము పద్మజ అంటే పద్మమునందు పుట్టినది, జలజ జలమునందు పుట్టినది అని వాడుతున్నామా? వాడటం లేదు కదా, జలజ అంటే పద్మానికి వాడుతున్నాము. ఇలా వాడుకలో ఒక్కొక్క పదము ఒక్కొక్క చోట స్థిరంగా అయిపోయి ఉన్నది. అట్లా దాని యొక్క వాచ్యార్థం అంటే ఏంటి? సంకేతితము. సంకేతితం అంటే ఏంటి? ఈశ్వరేచ్ఛతో ఒక పదానికి ఒక అర్థము స్థిరీకృతము అయి ఉన్నది సనాతనంగా, అది సంకేతితము. ఆ సంకేతితమే అభిధ, ఆ సంకేతితమే వాచ్యార్థం. ఆ వాచ్యార్థము ఎక్కడైతే ఒక చోట ఆ వాచ్యార్థము కాకుండా వేరొక అర్థము వాడుకలో, రూఢి అంటే వాడుకలో స్థిరంగా ఉంటే అది రూఢి అర్థము. ఇలా లక్షణ ఉంటుంది. ముఖ్యార్థవాద తద్యోగము ప్రయోజనము లేదా రూఢి, ఈ మూడు కలిసి ఒకటి రూఢి ఒకటి, ఇవి రెండు రకాలైనటువంటి లక్షణాలు యాక్చువల్గా. లక్షణాయాః కరణాని కాని సేమ్ అదే మళ్ళా. గంగాయాం ఘోష, గంగాయాం ఘోష అంటే గంగలో గొల్లపల్లె, గంగలో గొల్లపల్లె అనేటటువంటి వాచ్యార్థం తీసుకుంటే గంగా శబ్దానికి వాచ్యార్థం ఏంటి? సంకేతితమైన అర్థం ఏంటి? ప్రవాహము అని అర్థం. గంగానది, గంగానది ప్రవాహము అనే అర్థం. ఘోష అంటే గొల్లపల్లె అనేది సంకేతితమైనటువంటి అర్థం. గంగలో సప్తమి విభక్తిలో గంగాయాం ఘోష అని అంటున్నాం. మరి ప్రవాహంలో పల్లెలు ఉండడానికి వీలు లేదు అంటే అక్కడ వాచ్యార్థము పొసగడము లేదు. వాచ్యార్థం పొసగనప్పుడు ముఖ్యార్థానికి బాధ కలిగింది. ముఖ్యార్థానికి బాధ కలిగిన తర్వాత నెక్స్ట్ సెకండ్ది ఏంటి? తత్ సంబంధం, తద్యోగే, దాంతో సంబంధం ఉండాలి. మనం గొల్లపల్లెని గంగని విడిగా చేసేస్తే మనకి ఇక్కడ ప్రయోజనం ఏమీ లేదు. గంగా తీరంలో గొల్లపల్లె అన్నాం అనుకోండి, ప్రయోజనం ఏమీ లేదు. గంగలో ఉన్నటువంటి శైత్యత్వ పావనత్వాదులన్నీ కూడా గొల్లపల్లెలో ఉన్నాయి అనే చెప్పాలి అనుకున్నటువంటి ప్రయోజనము
సిద్ధించదు. అందుచేత ఈ మూడు కలిగి ఒక చోటే కలిసి ఉన్నప్పుడు దానికి ఈ గంగాయాం ఘోష అన్నది, గంగలో గొల్లపల్లె అన్నది, గంగలో ఉన్నటువంటి శైత్యత్వ పావనత్వాదులన్నీ కూడా గంగలో ఉన్నాయి, సారీ గొల్లపల్లెలో ఉన్నాయి అని సూచిస్తూ ఉన్నది. ఇది లక్ష్యార్థం, లాక్షణికం, ఆయుర్ఘృతం. ఆయుర్ఘృతం ఆయుర్ఘృతం ఆయురేవ ఘృతం. ఘృతము అంటే నెయ్యి. ఆయుర్ఘృతం నెయ్యి ఆయుష్. నెయ్యి ఆయుష్. ఒకప్పుడు మరి నెయ్యి వేసుకుంటే నెయ్యే ఆయుష్ అనేవాళ్ళు. ఆయుష్ ఆయు కారణము నెయ్యి అని ఆయుర్వేద శాస్త్రం. అందుకని ఆయుర్వేదం వాళ్ళు చాలా వరకు మందులు నెయ్యిలో రంగరించి ఇస్తారు. ఆయుర్ఘృతం, ఆయుర్ఘృతం, ఆయుర్వేదం, ఇవి రెండు కూడా శుద్ధ సారూప లక్షణ. లక్షణ షడ్విధ, లక్షణ షడ్విధ ఏమేంటి? ఆరు లక్షణాలు చెప్పండి. శుద్ధ లక్షణ, గౌణి లక్షణ, కోడి లక్షణ. ఆరు ఆరు లక్షణ షడ్విధ కదా, ఆరు భేదాలు ఏవేవి? ముందు శుద్ధ లక్షణ, గౌణి లక్షణ అని రెండు ప్రధాన భేదాలు ఉన్నాయి. శుద్ధ లక్షణంలో ఉపాదాన లక్షణ, లక్షణ లక్షణ అని రెండు భేదాలు ఉన్నాయి. గౌణి లక్షణాల్లో ఆరోప లక్షణ, సాధ్యవసాయ లక్షణాలు ఉంది. అలాగే ఇక్కడ లక్షణ శుద్ధ లక్షణంలో రెండోదైన లక్షణ లక్షణాల్లో కూడా ఆరోపము, అధ్యవసాయం లక్షణము ఉంది. ఇవన్నీ మొత్తం కలిపి ఆరోప. గుడ్. ప్రధాన మొట్టమొదటిది ఉపాదాన లక్షణ, లక్షణ లక్షణ, ఉపాదాన లక్షణ, లక్షణ లక్షణ. వీటిలలో గనక సాదృశ్యము ఉన్నట్లయితే గౌణి లక్షణ, సాదృశ్యం లేకపోతే, సాదృశ్యము అంటే సిమిలారిటీ, సాదృశ్యం గనక లేకపోతే శుద్ధ లక్షణ. మళ్ళీ గౌణి లక్షణ, సారూప, సాధ్యవసాయ అని రెండు భేదాలు. శుద్ధ లక్షణ కూడా సారూప, సాధ్యవసాయ అని రెండు లక్షణాలు. ఉపాదాన లక్షణ అంటే రూఢి లక్షణ. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ముఖ్యార్థ బాధే తద్యోగే ప్రయోజన రూఢిత అథ ప్రయోజనాత్. ముఖ్యార్థ బాధ తద్యోగ ప్రయోజనము లేదా రూఢి ప్రయోజనము, ఇవి రెండు రకాలు. మొదటి దాంట్లోనే నిర్వచనంలోనే ఇచ్చాడు. ఆ ఉపాదాన లక్షణ అంటే రూఢి లక్షణ. మీకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ మీకు పుస్తకంలో ఇచ్చినది కర్మణి కుశల, కర్మణి కుశల. కర్మణి కుశల అంటే కర్మ యందు కుశలుడు. కుశల శబ్దానికి వాచ్యార్థము కుశలను, దర్భలను, ఈ నేర్పుగా ఏడు వాడు ఏడు బావి నేర్పుగా ఏడు ఏరు వాడు అని. కర్మ యందు కుశలుడు, నిపుణుడు అనే అని అర్థము. అయితే ఇక్కడ రూఢి కుశల శబ్దము మనకి రూఢి వాడుకలో నేర్పరిగా స్థిరీకృతమైంది. అది ఉపాదాన లక్షణం. లక్షణ లక్షణ అంటే ఇప్పుడు చెప్పాం కదా గంగాయాం ఘోష అనేది, అది లక్షణ లక్షణ. గౌణి లక్షణ అంటే సాదృశ్యముతోటి కూడినది, గౌర్వాహిక, గౌరవం, గౌరీయం అని. ఫలానా వాడు ఎద్దు అనే ఒక అర్థము, సాదృశ్యము. ఎద్దుకున్న లక్షణాలన్నీ కూడా వాడికి కూడా వాహికుడు కూడా ఉన్నాయి అని. అలానే శుద్ధ లక్షణ అయితే సాదృశ్యము లేనిది. ఇప్పుడు మేనకి ఇచ్చినటువంటి ఆయుర్ఘృతం, ఆయుర్ఘృతం ఇందులో సాదృశ్యం ఏమీ లేదు. గౌర్వాహిక అన్న దాంట్లో వాహి గౌ ఎద్దులో ఉన్నటువంటి లక్షణాలన్నీ వాహికుడిలో ఉన్నాయి అని ఒక సిమిలారిటీ అక్కడ ఉంది. ఆయుర్ఘృతం అన్న దాంట్లో సిమిలారిటీ లేదు. అందుకని ఇది శుద్ధ సారూప లక్షణ.
ఓకే, ఈ 12 మార్కుల క్వశ్చన్లో కూడా అన్ని అట్లానే ఉన్నాయి. ఇంకొక 10 నిమిషాల్లో ఆపేద్దాము. కావ్య లక్షణం లిఖత, ఇక్కడ దాని కిందనే ఇచ్చాడు. ఉపాదాన లక్షణ, లక్షణ లక్షణ రెండు విభజనలు కదా మేడం? ఆ ఆ ఉపాదాన లక్షణ మళ్ళీ సారోపాదాన లక్షణ, సాధ్యవసానోపాదాన లక్షణ. ఉపాదాన లక్షణ కాదమ్మా, ఉపాదాన లక్షణ రూఢి లక్షణ. ఓకే, అది మళ్ళీ 2 టైమ్స్ గా డివైడ్ అవ్వలేదా? లక్షణ లక్షణనే రెండు రెండుగా అవుతుంది, శుద్ధ లక్షణ అని. అచ్చా, ఉపాదాన లక్షణ రూఢి శుద్ధ అవుతుంది కర్మ. లక్షణ గౌణి లక్షణ అని. ఓకే, అప్పుడు అయితే 6 ఎలా అవుతాయి? ఉపాదాన లక్షణ ఒకటి, లక్షణ లక్షణ ఒకటి. ఉపాదాన లక్షణ, లక్షణ లక్షణ అవి రెండు పక్కకు పెట్టండి. ఇది చూడండి, ఇక్కడ భేద విమోచ సాదృశ్య సంబంధాంతరస్తత గౌణ శుద్ధౌచ విజ్ఞేయో లక్షణ తేన షడ్విధ అని ఇచ్చారు కదా మీకు. శుద్ధ లక్షణ మళ్ళీ 2 రకాలు, ఉపాదాన లక్షణ, లక్షణ లక్షణ అని. లక్షణ లక్షణ ఓకే, మళ్ళీ గౌణ లక్షణ 2 రకాలు, గౌణ సారూప లక్షణ, గౌణ సాధ్యవసాయ లక్షణ. సాధ్యవసాయ. సో అప్పుడు 2 ప్లస్ 2 4 అయ్యాయి కదా? 2 ప్లస్ 2 4 అయినాయి. మొట్టమొదటి 2 భేదాలు ఉన్నాయి కదా, ఉపాదాన లక్షణ లక్షణాలు. ఉపాదాన లక్షణ, లక్షణ లక్షణ పక్కన పెట్టండి అమ్మా. ఓకే, ఉపాదాన లక్షణ కర్మణి కుశల రూఢి, లక్షణ లక్షణ గంగాయం ఘోష. ఓకే, అక్కడ పక్కన పెట్టేయండి అవి రెండు. తర్వాత అసలు లక్షణ అంటే ఏంటి? ముఖ్యార్థ బాధ తద్యోగే ప్రయోజనాత్. ఈ లక్షణ ఏదైతే ఉందో, సింపుల్ లక్షణ, లక్షణ లక్షణ కాదు, సింపుల్ లక్షణ ఏదైతే ఉందో, ఇది సాదృశ్యంతో కూడి ఉన్నట్లయితే గౌణి అని భేదము, సాదృశ్యం లేకపోతేనేమో శుద్ధం అని భేదం. మళ్ళీ రెండూ కూడా, మళ్ళీ ఈ రెండూ కూడా సారూపమని సాధ్యవసాయమని రెండు రెండుగా ఉన్నాయి. గౌణి సారూప, గౌణి సాధ్యవసాయ, శుద్ధ సారూప, శుద్ధ ఇవి ఇవి నాలుగు లక్షణ. ఓకే, మొదటివి రెండు లక్షణ లక్షణ, ఉపాదాన లక్షణ. ఇక్కడ ఇందులో ఉపాదాన లక్షణ, లక్షణ లక్షణ అని వాడారు, కానీ వేరే మీ సాహిత్య దర్పణము చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అక్కడ అంతా కూడా అజహ స్వార్థ లక్షణ, స్వార్థ లక్షణ, అజహ స్వార్థ లక్షణ అంటారు. ఎక్కడైతే లక్షణ దాన్ని వదిలిపెట్టలేదో అది అజహత్ స్వార్థ లక్షణ అని, వాటి పేర్లు అట్లా కూడా ఉన్నాయి. మేడం, ఉపాదాన లక్షణానికి కుంతాహ ప్రవశంతి రాదండి? అవును, కుంతాహ ప్రవశంతి కూడా అంటే ఇప్పుడు కర్మణి కుశలహ ఆర్ కుంతాహ ఏదైనా కుంతా తీసుకోవచ్చు. ప్రవశంతి కూడా ఉంది, జస్తా ప్రవశంతి, కుంతా కుంటా ప్రవశంతి ప్రవశంతి. కూడా ఉంది. అంటే రెండు ఒక్కటేనా మేడం? అంటే కుంతా ప్రవిశంతి అన్నదిని కర్మని కుశల, కర్మని కుశల రూఢి కదా? కర్మణి కుశల రూఢి, కుంతాహ ప్రశంది ప్రవిశంతి అన్నప్పుడు ఏమైతుందంటే అది తన అర్థాన్ని వదిలిపెడుతున్నది. స్వసిద్ధయే పరాక్షేప పదార్థం స్వసమర్పణం ఉపాదానం లక్షణం చేయుక్త అని ఇచ్చాడు కదా. అంటే ఒక చోట ఏమైతున్నది, ఇది కర్మణి కుశల అన్నప్పుడేమో రూఢి అర్థంలోకి వెడుతున్నది, ఇంకొక చోట అది పరాక్షేపము కొరకు అంటే ఇంకొక అర్థాన్ని ఇవ్వడం కొరకు తన తన అర్థాన్ని వదిలిపెడుతున్నది. ఒక కొత్త అర్థాన్ని, కొత్త అర్థాన్ని ఇవ్వడం కొరకు తన సహజమైనటువంటి అర్థాన్ని వదిలిపెడుతున్నది. కుంతాహ ప్రవిశంతి అన్నాడు. కుంతాహ అన్నప్పుడు ఏంటి, కుంతలు కుంతలు ప్రవేశిస్తున్నాయి అని. కుంతలు ప్రవేశిస్తున్నాయి అంటే కుంతలు ప్రవేశించలేవు కదా వాటంతట వారుగా, అంటే లాఠీ పురుషులు ప్రవేశిస్తారు దానికి. అప్పుడు ఏం చేస్తుంది కుంతలు అన్న శబ్దము? తనని తనని తన యొక్క అర్థాన్ని వదిలేస్తుంది. పదార్థం సమర్పణం, తన అర్థాన్ని వదిలేస్తుంది. కుంత అన్న అర్థాన్ని వదిలేసి పురుష అన్న అర్థాన్ని ఆక్షేపించుకుంటున్నది, అంటే తన మీదకు తెచ్చుకుంటున్నది ఆ కుంత, కుంతలు అనే శబ్దం. కుంతలు అనే శబ్దము తన అర్థాన్ని వదిలివేసి
ఇంకొక అర్థాన్ని, ఇంకొక అర్థమైనటువంటి పురుష అన్నటువంటి అర్థాన్ని తన పైనకు ఆరోపించుకుంటున్నది. కుంతలు, కుంతలు అంటే మరి అవి కుంతలు నడవలేవు కదా, నడవలేనటువంటి కుంతలు ఎలా నడుస్తూ వస్తున్నాయి మరి? కాబట్టి అలా నడుస్తున్నాయి అనేటటువంటి అర్థాన్ని సిద్ధింపజేయటం కోసము, దాన్ని పూర్తి చేయటం కోసము కుంత శబ్దం ఏం చేసిందంటే, సరేలే నాకు నీ నా అర్థాన్ని నీకు ఇచ్చేస్తాను నువ్వు తీసుకో అని చెప్పి ఒక మనిషికి ఇచ్చింది, ఒక భటుడికి ఇచ్చేసింది అర్థాన్ని. భటుడు అన్నటువంటి అర్థంలో ఆ కుంత శబ్దము ఇప్పుడు లాక్షణికము అయ్యింది. కుంత శబ్దము లాక్షణికమయ్యి మనుషులు అనేటటువంటి లక్ష్యార్థాన్ని బోధపరుస్తూ ఉన్నది. బోధపరుస్తూ ఉన్నప్పుడు ఆ మనుషులు అనే అర్థాన్ని బోధపరుస్తున్నప్పుడు ప్రవిశంతి అన్నప్పుడు మనకి ఇంకా నష్టమేం, ఇబ్బంది ఏముంది? మనుషులు ప్రవేశిస్తున్నారంటే మనకేమీ ఇబ్బంది లేదు కదా. అలా అవి తమ పనిని నిర్వహించడం కోసము టెక్నికల్లీ ఏమన్నారంటే క్రియాసిద్ధి కొరకు, క్రియాన్వయ సిద్ధి కొరకు, క్రియాన్వయ సిద్ధి కొరకు అంటే తన ఆ పనిని సిద్ధింప చేయటము కొరకు ఆ ప్రవిశంతి అన్నటువంటి ఆ పనిని చెయ్యడం కొరకు ఆ కుంత శబ్దము తన యొక్క సహజమైనటువంటి అర్థాన్ని వదిలివేసి పరార్థమైనటువంటి పురుషుడు అన్నటువంటి అర్థాన్ని వ్యంజింపజేస్తూ ఉన్నాయి. ఇది లక్ష్యార్థమును ఇస్తూ ఉన్నాయి అని. అప్పుడు ఇది కుంతలు అన్నదానికి మనుషులు అనే అర్థం తీసుకున్నప్పుడు నడుస్తున్నాయి అన్నదానికి మనకి ఎటువంటి బాధ లేదు. ఇది మీరు నోట్స్ లో 18వ పేజీ ఒకటి ఉంది, ఆ 18వ పేజీలో ఉన్నది ఒకసారి క్లియర్గా చదువుకోండి. చదువుకుంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఒక పనిని చెయ్యాలి అని అంటే ఆ పని ప్రవిశంతి అంటే మరి ఎలా ప్రవేశిస్తాయి? ప్రవేశించడానికి సాధ్యం కాదు, కాదు కాబట్టి దానికి ఇంకొక అర్థాన్ని చెప్పుకోవాలి. ఎలా అయితే గంగాయం ఘోష అన్న దానికి మనం ఎలా అయితే వేరే ఒక అర్థాన్ని చెప్పుకున్నామో, ఆ వేరొక అర్థాన్ని చెప్పుకోవటమే వేరొక గంగాయం గొల్లపల్లె అన్న. ఇప్పుడు రెండు చూడండి అమ్మా ఎగ్జాంపుల్స్, కుంతాహ ప్రవిశంతి. ఇక్కడ కుంతలు అన్న శబ్దము తమ స్వార్థాన్ని వదిలిపెట్టి మనుషులు అన్నటువంటి పరార్థాన్ని స్వీకరిస్తూ ఉన్నాయి. గంగాయాం ఘోష అన్నప్పుడు గంగ శబ్దము తన అర్థాన్ని వదిలిపెట్టడం లేదు. ఎందుకు వదిలిపెట్టడం లేదు? శైత్యత్వ పావనత్వాదులన్నీ కూడా ఘోషానికి వెళ్ళాలి కాబట్టి గంగ అన్న పదము తన యొక్కటువంటి అర్థాన్ని, స్వార్థాన్ని వదిలిపెట్టటము లేదు. ఇది రెండు భేదాలు లక్షణలో, ఉపాదానము శుద్ధము అని. ఇది యాక్చువల్గా ఇది ఉపాదాన లక్షణ భేదాలు. ఈ ఇది ఒక తన సహజమైనటువంటి అర్థాన్ని వదిలిపెట్టడం లేదు ఒక దాంట్లో, సహజమైన తన వాచ్య అర్థాన్ని వదిలిపెట్టేస్తున్నది ఒక దాంట్లో, కుంత అన్న దగ్గర అర్థాన్ని వదిలిపెడుతున్నది అది ఉపాదాన లక్షణ. ఎక్కడైతే అర్థాన్ని వదిలిపెట్టడం లేదో అది లక్షణ లక్షణ. మీరు ఇది రికార్డింగ్ మళ్ళీ వినండి ఇంకొకసారి, నోట్స్ చదువుకోండి. ఇంకా ఆపుదాము వాటికి. 12 మార్కుల క్వశ్చన్స్.